Hi friends, welcome back to Karthik Vlogs. Friends, iroju vlog vachesi so manam back side ganamartundi kada Kia showroom ki aithe vachinam. So kotta car konabothunam meme. So chuddam emem process untundo car konalante. So ikkada emem kaalu unnayi avanni chupedta. సో మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా స్టోరీ ఏమైపోయిందంటే షోరూమ్ 8 or 8:30 లోపు క్లోజ్ అయిపోతుంది, కానీ మనం అక్కడికి వెళ్ళిందే 9కి. సో మన గురించే షోరూమ్ ఓపెన్ చేసి ఉంచిర్రు, లేదంటే 8:30కే క్లోజ్ చేస్తుండే. సో అందుకనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, లేదంటే డీటెయిల్గా వాళ్ళు కూడా చెప్తుండే మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో అక్కడున్న కార్లు అయితే ఇవి. సో నేను మంచిగా చేద్దామనుకున్నా, కానీ టైం లేదు. సో టైం లేక, సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు 6-సీటర్ కార్ని, కియా కార్ని రీసెర్చ్ చేస్తారు. సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని అడుగుతారు అన్నమాట అన్నని. సో అన్న కూడా డీటెయిల్గా ఓపికగా నీట్గా చెప్తుండనమాట. సో అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, కూల్గా పొలైట్గా. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మన కార్ అయితే డెలివరీకి రెడీగా ఉంది. సో సైన్ పెట్టినాక ఓపెనింగ్ చేసేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ కానీ ఏదైనా కూడా డెలివరీకి, పాన్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్, రోడ్ సైడ్ అసిస్ట్ 1800-108-5000. అండ్ ఇది సర్వీస్ ఇంటర్వెల్స్, ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి 1000 కిలోమీటర్స్ వన్ మంత్, ఫిచ్యూరియల్ 1000 hours వన్ మంత్, సెకండ్ వచ్చేసి 4500-5000 or 6 months ఫిచ్యూరియల్, థర్డ్ వచ్చేసి ట్యాబ్ కూడా మాకే ఇస్తున్నారు, ఫోటోస్ ట్యాబ్ కూడా మాకే ఇస్తున్నారు, ఫోటోస్. సో అక్కడ మా డాడీ సైన్ల మీద సైన్లు పెడుతుండు. సో మొత్తం నింపేసేసిండు సైన్లతో. సో షోరూంలో సైన్లు అనేవి కామన్. లాక్ అన్లాక్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేయాలి, లాక్ అన్లాక్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పడుతుంటే ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి, దెన్ ఓన్లీ ఈ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యింది. మెయిన్ మళ్ళీ అన్మ్యూట్ కావాలనుకుంటే మళ్ళీ లాక్ ప్రెస్ చేసి లాక్ అన్లాక్ బటన్ ఎట్ ఏ టైం మళ్ళీ లాక్ అయ్యింది, సౌండ్ అన్మ్యూట్ అయ్యింది, సౌండ్ అన్మ్యూట్ అన్మ్యూట్ నుంచి అన్మ్యూట్ అయ్యింది. అండ్ అన్ని డోర్స్ లాక్ ఉండాలి, మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఫుల్గా ఉండాలి, ఫుల్గా ఉన్నప్పుడు న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఇంజన్ స్టార్ట్ చేయొచ్చు 30 మీటర్ డిస్టెన్స్, ఈ 30 మీటర్ డిస్టెన్స్ నుంచి డైరెక్ట్ ఇంజన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ఓల్డ్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఓల్డ్ చేసి పట్టుకోవాలి ఓల్డ్ బటన్, అంటే మీకు బ్లింక్ అవుతుంది, బ్లింక్ అయిందంటే యాక్టివేట్ అయిందంటే
మళ్ళీ కాలేదంటే ఒకసారి మళ్ళీ లాస్ట్ షోరూమ్ ఎంత ఇచ్చింది కంపెనీ కోడ్ 24 వన్ప్లస్ 70-90 దీని వల్ల ఏమైందంటే సమ్మర్లో కానీ మన వెహికల్ బయట ఉంది ఓ 10 మినిట్స్ అయితే వెళ్తున్నాం అన్లాక్ కాదు జస్ట్ ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది ఏసీ ఆన్ అయిపోతుంది మన వెళ్ళే లోపల క్యాబిన్ అనేది కూల్ అయిపోతుంది వేరే బండికి ఊరు క్యాబిన్ కూల్ అయిపోతుంది మన వెళ్ళే లోపల కూల్ అయిపోయింది ఇన్ కేస్ మనం లేట్ అవుతుంది సేమ్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది బూట్ ఒకటి అన్లాక్ అయింది ఇవన్నీ డోర్స్ లాక్ ఉంటాయి బూట్ ఒకటి అన్లాక్ మళ్ళీ ఆ లాక్ మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది అండ్ దిస్ ఇస్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ 1 మీటర్ డిస్టెన్స్ కీ 1 మీటర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు లాక్ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మనం కీ తీసి ప్యాకెట్లోకి వెళ్ళి లాక్ అన్లాక్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సో జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అన్లాక్ అయిపోతుంది అండ్ దెన్ మాన్యువల్ కీ కూడా ఉంటుంది మనకి ఇందులో 2 మాన్యువల్ కీస్ అంటే లెఫ్ట్ ఓవర్ వే మధ్యస్తుంది రైట్ అంటే రైట్ ఓవర్ వే లాక్ అన్లాక్ 1 టచ్ డ్రైవర్ సైడ్ యాంటీ పిచ్ ఉంటుంది 4 పవర్ విండోస్ ఇక్కడనే ఉంటుంది వెనకాల పవర్ విండోస్ లాక్ ఏ టైర్లో ఎంత ఎయిర్ ఉండాలి ఇక్కడ ఉంటుంది 35 ఉంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తుంది అక్కడ టైర్ ప్రెజర్ మన కొంచెం ఉండదా చూపిస్తుంది ఇక్కడ చూపి ఇది సీట్ హైట్ అడ్జస్టింగ్ డౌన్ ఇది లంబర్ సపోర్ట్ వెనకాల ముందు ఇది ఓకే అండ్ టోటో వెనక కన్నాక చాసిస్ నెంబర్ కింద ఉంటుంది ఇక్కడ చాసిస్ నెంబర్ అండ్ ఫ్యూయల్ ఇది బానెట్కి ఇది ఇది బానెట్ ఇది మనకు బ్రేక్ ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇంజన్ హాఫ్ టైంలో జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ట్రాక్షన్ కంట్రోల్ ట్రాక్షన్ అంటే మనకి వీల్ గ్రిప్ రోడ్ గ్రిప్ ఇన్ కేస్ ఇప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు గ్రిప్ కాకుండా మనకి రోడ్ గ్రిప్ అనేది బాగుంటుంది ఇది వద్దు అనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు ఎప్పటికీ ఆన్లో ఉంటే బెటర్ ఇది హెడ్ ల్యాంప్ లెంత్ మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆటో మోడ్లో పెట్టుకోవాలి ఆటో మోడ్లో పెడితే ఇప్పుడు డార్క్ అయింది కదా ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోతాయి డిఆర్ఎల్స్ ఎప్పటికీ రన్నింగ్ లైట్స్ ఎప్పటికీ ఆన్లో ఉంటాయి కొంచెం డార్క్ కాగానే మనకి లైట్స్ ఆన్ అయిపోతాయి ఆటో హెడ్ ల్యాంప్ ఇది ఫుల్ లైట్ ఆటోలో కూడా ఫుల్ వచ్చేస్తుంది ఆటోలో వచ్చేస్తుంది మనకి ఇది ఇంకా ఫుల్ ఓకే ఇది ఫాగ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్ ఇదే ఆన్ ఇదే ఆఫ్ ఇండికేటర్ హెడ్ సైడే ఉంటుంది అండ్ ఇది వైపర్ పుష్ చేస్తే వాటర్ వస్తాయి అండ్ ఇది పేజ్ మనకి ఫ్యూయల్ ఎకనామీ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ అకామిడేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇందులోనే టైర్ ప్రెషర్ మానిటరు ఈ పేజ్ చేంజ్ అవుతా అంటే మనకి చేంజ్ అవుతా ఇది క్రూజ్ 30 స్పీడ్ తర్వాత మీరు క్రూజ్ యాక్టివేట్ చేసుకోవచ్చు 70-80 స్పీడ్ వెళ్తున్నారు ఓఆర్ఎంఎస్ క్రూజ్ యాక్టివేట్ చేసుకుంటే అదే స్పీడ్ కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంది ఎక్సలేటర్ ప్రెస్ చేసే అవసరం లేదు క్రూజ్లో ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది మైనస్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అండ్ ఓకే రీసెట్ ఇస్ మీటర్ రీడింగ్ అనేది రీసెట్ చేసుకోవడానికి ఓవరాల్గా ఎంత తిరిగిందో ఇక్కడ ఉంటుంది మనకున్న ఫ్యూయల్కి ఎంత ఉండాలో పైన రేంజ్ చూపిస్తుంది 5 లీటర్ కన్నా తక్కువ ఉంటే చూపించదు ఇది మోడ్స్ రేడియో నుంచి మీడియాకి మీడియా నుంచి రేడియోకి చేంజ్ కావడానికి దిస్ వాయిస్ కమాండ్ మనం ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే ఆన్ చేసినప్పుడు వాయిస్ కమాండ్ అండ్ నావిగేషన్ కూడా మనకు చూపిస్తుంది వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ సన్రూఫ్ ఓపెన్ అవ్వాలని అది అంతగా వాయిస్ కమాండ్తో అండ్ దిస్ మ్యూట్ మిడిల్ ప్రెస్ చేస్తే మ్యూట్ ఇది నెక్స్ట్ సాంగ్ పేజ్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇది రిజెక్ట్ పెట్టుకోవచ్చు మీరు ఎండ్ బటన్ కాల్ రిజెక్ట్ ఎండ్ బటన్ లిఫ్టింగ్ ఎండ్ బటన్ దిస్ ఇస్ టిల్టబుల్ అడ్జస్టింగ్ స్టీరింగ్ అడ్జస్టింగ్ మన కంఫర్ట్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఏసీ ఆఫ్ ఆన్ ఆటో టెంపరేచర్ ఇది ఫ్రంట్ ఫాగ్ వచ్చినప్పుడు ఇది రేర్ ఫాగ్ వచ్చినప్పుడు ఇది ఎప్పటికీ ఆన్లో ఉండాలి ఇది ఆఫ్ చేస్తే అవుట్ సైడ్ ఎయిర్ అనేది తీసుకుంటుంది ఇది మనకి లెగ్ నుంచి అట్లా కావాలనుకుంటే ఇది ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది టెంపరేచర్ ఆటో అంటే బయట ఉన్న వెదర్ని బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ సెట్ అయిపోతుంది ఇది టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి 27 తర్వాత హీట్ ఇది ఫాస్ట్ ఛార్జర్ యూఎస్బి 12 వోల్ట్ షాకెట్ ఇది ఫాస్ట్ ఛార్జర్ ఇది ఫాస్ట్ ఛార్జర్ ఇవి మనకి మామూలు సెట్టింగ్స్ ఇవి సౌండ్ సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇది సన్ రూఫ్ ఇంకా 1 టచ్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి 80% వెళ్తుంది మళ్ళీ ప్రెస్ చేస్తే మొత్తం క్లోజ్ లాంగ్ ప్రెస్ ఇది మాన్యువల్ క్లోజ్ అది మాన్యువల్గా అండ్ మనకి కొంచెం ముందుకే డస్ట్ వస్తుంది కదా పుష్ చేస్తే టిల్ట్ అవుతుంది కొంచెం ఎయిర్ అనేది ఫ్రీ అయిపోతుంది
అని క్లోజ్. ఇది మాన్యువల్ సన్ గ్లాస్ హోల్డర్. లైట్స్ ఇంకా మనం ఇక ఫుల్ మిడిల్ పెట్టుకుంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ లైట్ ఇండివిజువల్ లైట్ ఇండివిజువల్ ఉంటాయి. రివర్స్ ఒకటి ఫుల్ చేసే మనం అది బండి బండికి అలాగ అలాగ ఉంటుంది అలాగ అలాగ ఉందా మంచి. చూసారు కదా కార్ని అయితే తీసుకొని వచ్చాం. సో లేట్ అయింది కాబట్టి మొత్తం ఇంకా కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయలేను. సో మార్నింగ్ వ్యూలో కార్ని చూడాలంటే కామెంట్ చేయండి, ఆ వ్యూలో కూడా చూపెడతా. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ ఇల్లు సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.